అందరూ ఓపెన్ చేయాలి, బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ ఓపెన్ చేయండి. నాలుగో అధ్యాయము 12వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక. అందరూ ఓపెన్ చేశారా? 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండించులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం అనేది ఎటువంటిది? దేవుని వాక్యం అందరు ఇక్కడ చూడాలి. ఎవ్రీ వన్ అటెన్షన్, ఫుల్ అటెన్షన్. ఓకే, దేవుని వాక్యం అనేది ఎటువంటిది అని అంటే రెండు అంచులు గలటువంటి, రెండు అంచులు. మన ఇంట్లో కిచెన్లోకి, మన కిచెన్లో ఉంటుంది కదా కత్తి, కత్తి ఒకవైపే ఉంటుంది షార్ప్గా కదమ్మా, ఒకవైపే షార్ప్గా ఉంటుంది. ఈ వాక్యం ఎటువంటిది అని అంటే రెండు వైపులా షార్ప్గా ఉంటుంది. యుద్ధానికి వెళ్ళే యుద్ధ వీరుడు ఉంటాడు కదా, యుద్ధానికి వెళ్తారు కదా యుద్ధ వీరులు. ఒకనాడు పాతకాలంలో ఎలా ఉండేదని అంటే యుద్ధానికి వెళ్తే గుర్రం మీద ప్రయాణం చేసుకుంటూ, గుర్రం మీద స్వారీ చేసుకుంటూ యుద్ధాన్ని గెలవడానికి ఒకవైపు డాలు అంటారు దాన్ని, ఒకవైపు ఈ శరీరానికి ఎక్కడైనా ఎవరైనా కత్తితో నరికినా కూడా అది మన శరీర గాయాలకు, మన శరీరానికి తగలకుండా కట్టవకుండా ఇక్కడ ఒక స్టీల్, ఎక్కడ చూసిన ఒక స్టీల్ ఇక్కడ 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 అంత చాలా పకడ్బందీగా వెళ్తారు, బాగా రెడీ అయ్యి వెళ్తారు. ఎందుకు అని అంటే ఎవరైనా ఎదుటి వ్యక్తి నరికితే మనకు చర్మము చేతులు కాళ్ళు తెగిపోకూడదని. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ యుద్ధ వీరుడు ఎదురుగా శత్రువు వస్తున్నాడు, వాడి కత్తి కూడా ఎలా ఉంటుందని అంటే రెండు వైపులా షార్ప్గా ఉంటుంది. ఎందుకు రెండు వైపులా ఉంటుంది? ఒకవైపు ఒకవైపు అయితే నరుకుతాడు, మరి ఇంకొక వైపు కూడా ఒకవేళ వెనక నుంచి వచ్చాడు అనుకో, వెనక నుంచి కొట్టాలి, ముందు నుంచి కొట్టాలి, సైడ్ నుంచి కొట్టాలి. అలాగే ఒక యుద్ధ వీరుడు ఎలాగైతే తన కత్తిని సిద్ధపరచుకొని ఈ కత్తిని షార్ప్ చేయడానికి కూడా కొంతమంది ఉంటారు అక్కడ భటులు, లేకపోతే వాళ్ళు వాళ్ళ సైన్యంలో కొంతమంది సైన్యాధిపతులు కావచ్చు, కొంతమంది సైన్యం కానీ సపరేట్గా ఉంటారనమాట. ఎందుకనంటే వాడు ఎప్పుడైతే రాజ్యంలోకి వెళ్ళి ఎదుటి రాజ్యాన్ని దోసుకోవడానికి కావచ్చు, శత్రువులను తెగనరగడానికి కావచ్చు, ఆ రాజ్యంలో యుద్ధం చేస్తున్నప్పుడు వాడు అన్నిసార్లు కొడితే అన్నిసార్లు తలకు తాగదు కదా, వాడు కూడా డాల్ ఇట్లా అడ్డం పెడతాడు కదా. అప్పుడు ఏమైంది, ఆ కత్తి అనేది ఆ డాల్కు తాగడం ద్వారా, స్టీల్కి తాగడం ద్వారా ఏమైపోతుంది, షార్ప్నెస్ కోల్పోతుంది. సరే, అందుకే మళ్ళీ తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చి మళ్ళీ షార్ప్ చేస్తారు దాన్ని. అంతేనా? మనం కూడా చాలాసార్లు మన కిచెన్లో కూరగాయలు, వంకాయలు, లేకపోతే ఆనియన్, ఆనియన్ ఏమంటారు హిందీలో, కాందా సరిగ్గా తెగలేదనుకో మనం షార్ప్ చేస్తాం కదా కదా. అయితే దేవుని వాక్యము ఎలా ఉంటుంది? దేవుని వాక్యం ఎలా ఉంటుంది? అది కూడా రెండంచులు గల ఒక ఖడ్గం లాగా పోల్చాడు దేవుడు. ఎందుకనంటే ఒకవేళ కనుక ఆ కత్తితో నా హృదయంలో కనుక పొడిచావే అనుకుందాము, ఆ కత్తితో కనుక నన్ను కనుక నరికితే ఎముక అనేది కూడా చూడదు. ఎముకకు ఏమైనా తెలుసా? కత్తి వస్తే ఎముక తెగదని ఏమైనా ఉందా? ఆ కత్తికి ఎముక అనేది లేదేం లేదు. యూజువల్గా అయితే మన శరీరంలో ఏది స్ట్రాంగెస్ట్ బోన్ ఏది మన శరీరంలో? మన శరీరంలో చాలా గట్టిగా ఉన్నటువంటి బోన్ ఏది చెప్పండి, తెలుసా? స్ట్రాంగ్ బోన్ ఏది మన బాడీలో తెలుసా? మీకు తెలుసా తెలీదా? సే నో, మాలున్నాయి బోలో, మాలున్నాయి. ఏక్ మే దిస్ వన్, దాన్ని క్రేనియం అంటారు. రెండోది ఇది, టచ్ చేయండి, టచ్ ఆప్క లెగ్ టచ్ చేయండి, ఒకసారి చూడండి, పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, పట్టుకోండి ఊరికే, అది చాలా స్ట్రాంగ్ అన్నమాట. అదే ఆ దాన్ని కూడా ఈ కత్తి అనేది తెగ నరికేస్తుంది, మొత్తం రెండు భాగాలు అయిపోతుంది. ఒక కత్తి అంత షార్ప్గా ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ వాక్యం ఉంది కదా, ఏ వాక్యము, ఎన్నో అధ్యాయంలో ఉంది, 12వ అధ్యాయము, సారీ 4వ అధ్యాయము
పన్నెండవ వచనము ఏమనుంటుంది, ఇదిగో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై సజీవంగా ఉంది. అది కత్తి కూడా కొన్నిసార్లు పదిని తప్పుతుందేమో కానీ ఇరిగిపోతుంది. కత్తి కూడా బలంగా ఎదుటివాడి కత్తికి ఈ కత్తికి యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు కత్తులు ఇరిగిపోతాయి, మళ్ళీ సగం కత్తి అయిపోద్ది చాలామంది. ఈ కత్తి ఎలా ఉంటుంది అంటే సజీవంగా ఎప్పుడు చూసినా కూడా ఆన్లో ఉంటుంది అన్నది. సజీవం, జీవం కలిగింది ఇది, నిర్జీవం కాదు, నిర్జీవం కాదు, డెడ్ కాదు ఇది, సజీవం గలదై బలంగా ఉంటుంది అన్నమాట. ఎంత బలంగా ఉంటుందని అంటే ఎంతటి దానినైనా కూడా నరికేస్తుంది. దేని నరికేస్తుంది మరి, దేని నరికేస్తుంది అని అంటే, అమ్మ గొడవ పెట్టుకో వెనకాల, రెండించులు గల ఎటువంటి ఎనీ నైఫ్, ఏదైనా సరే ప్రపంచంలో మీరు ఒక నైఫ్, ఒక కత్తి తీసుకుంటే, యుద్ధానికి సిద్ధమైన కత్తి కూడా మీరు తీసుకుంటే, వాటన్నిటికంటే వాడి కంటే అంత షార్ప్గా ఉంటుంది. ఎంత షార్ప్గా ఉంటుంది అంటే అది ఏం చేస్తుందంటే ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు, సైన్యములు ఉన్నటువంటి శత్రువులను నరకడానికి చంపడానికి వాడి ఎముకలు విరగొట్టడానికి కత్తి ఎంత షార్ప్గా ఉంటుందో, ఆ కత్తి కేవలము నీలో ఉన్నటువంటి అవయ భాగాలను, నీలో ఉన్నటువంటి తలని, నీ మీద ఉన్నటువంటి తలని తీసేయడానికి ఆ కత్తి అవసరం ఉంటుంది, నీ చెయ్యి నరకడానికి, నీ కాలు నరకడానికి ఆ కత్తి అవసరమవుతుంది. బట్ బైబిల్ ఎంతవరకు నరకగలుగుతుంది అని అంటే చూడండి, హృదయము యొక్క తలంపులను. ఇప్పుడు మీ హృదయంలో ఏముందో నాకేం తెలుస్తుంది, మీరు అనుకోవచ్చు, మీ మనసు ఇక్కడ ఉంది, మీరు చర్చిలో ఉన్నారు, కానీ మీ ఆలోచనలు మీ కిచెన్లో ఉండొచ్చు. ఈరోజు ఏం కూర ఉండాలి, మా ఆయనకి ఏం వండి పెట్టాలి, అవునా, లేకపోతే ఈరోజు సాయంత్రము పార్సల్ ఏం తెచ్చుకోవాలి, అది తలంపులు. లేకపోతే మీరు అనుకోవచ్చు, ఈరోజు మరి చర్చ్ అయిపోయిన తర్వాత ఏం ఎక్కడికి వెళ్ళాలి, ఇంటికి వెళితే ఒకవేళ నాకేమన్నా ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం గొడవలు పడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, ఊరికే ఇరిటేట్ చేస్తూ ఉంటారు. సో నేనేం చేస్తాను, ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక వన్ అవర్ లేట్కి వెళ్తాను, ఊరికే ఆమెకు పడే గోల ఎందుకని కొంతమంది లేట్కి వెళ్తారు కదా. లేకపోతే సాయంత్రం వరకు ఎక్కడికైనా వెళ్ళేసి తిరిగి పార్కుకో ఎక్కడికైనా వెళ్ళి ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తా అనుకుంటారు. లేదనుకో, కొంతమంది ఏమనుకుంటారంటే ఈరోజు ఏదైనా ఒక పాపం చేయాలి, ఏదైనా ఒక అతిక్రమం చేయాలి, లేదంటే ఏదైనా ఒక దౌర్జన్యం చేయాలి, అన్యాయం చేయాలి. అమ్మ తీసుకో, వెనకకి వెళ్ళి వెనక్కి వెళ్ళి ఎత్తుకొని వెళ్ళమ్మా, ఎత్తుకొని వెళ్ళి, లేదు పర్లేదు అక్కడ కూర్చోమ్మా, విను అల్లరి చేస్తే బయటికి వెళ్ళి. ఇప్పుడు ఈ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, ఒక పాపం చేయాలన్న ఆలోచన, లేకపోతే ఒక దౌర్జన్యం చేయాలన్న ఆలోచన, ఒక అన్యాయం చేయాలన్న ఆలోచన ఏదైతే వస్తుంది కదా, ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు, ఈ ఆలోచనని కూడా తెగ నరికేస్తుంది ఈ వాక్యం అనేది. అదే ఒక కట్క నరకగలుగుతుందా, ఒక యుద్ధ సైనికుని యొక్క కడ్కంతో నీ ఆలోచన నరకగలుగుతావా, లేవు, ఓన్లీ అవయ భాగాలను మాత్రమే నరకగలుగుతాము. బట్ ఇక్కడ దేవుని వాక్యము నీ హృదయంలో ఏముంది, నీ తలంపుల్లో ఏముంది, నీ ఆలోచనలో ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నావో దాన్ని నరికేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాము, ఈరోజు అనుకుంటాము పొద్దున్నే నేను ఈరోజు చర్చ్ అయిపోయిన తర్వాత సాయంత్రం వెళ్తాను, మా భార్యకు తెలియకుండా ఎక్కడికన్నా, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్తోనో లేకపోతే ఎవరితోనైనా తిరుగుతాను అనుకుంటారు, లేకపోతే మా భర్తకు తెలియకుండా నేను కొన్ని డబ్బులు బీరువాల నుంచి తీసుకొని ఏదన్నా చేయాలనుకుంటారు, లేదనుకుంటే ఇంకేదన్నా తప్పు. ఈ తప్పును కూడా ఎలా ఖండిస్తుందంటే దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యము నీకు వద్దో, అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయవద్దు, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించాలి, ఇదిగో నువ్వు నీకు నీవు అయితే ఎలాగైతే అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ నువ్వు ఎలాగైతే మంచి బట్టలు కట్టుకుంటున్నావో, ఇదిగో నిన్ను వాళ్ళని పొరుగువాడి నీ పొరుగువాడు ఎవడైతే ఉన్నాడో వాడు చినిపోయిన బట్టలు వేసుకుని ఉన్నాడా, నీ దగ్గర ఉన్న ఒక డ్రెస్ తీసుకుని వెళ్ళి ఇవ్వు, ఇదిగో నీ పొరుగువాని దేనైనా ఆశింపకూడదు, ఒకవేళ నీ పొరుగువాని భార్యను ఏమైనా ఆశపడుతున్నావేమో, నీ పొరుగువాని యొక్క భర్తను ఆశపడుతున్నావేమో, ఆ తలంపులను కూడా తెగ నరికేస్తుంది ఈ బైబిల్. ఒకవేళ అన్యాయంగా నీ బీదవాడి దగ్గరనో లేకపోతే లేనివాడి దగ్గరనో దోచుకోవాలనుకుంటున్నావేమో, ఇదిగో ఆ తలంపులను కూడా ఇది నరికేస్తుంది. ఈరోజు మనిషి యొక్క జీవితాన్ని కట్టబెట్టడానికి, మనిషి యొక్క జీవితాన్ని బాగు చేయడానికి, మనిషి యొక్క జీవితాన్ని నిలబెట్టడానికి పనికొచ్చేది వాక్యము కానీ ఇంకేది కాదు. మన యొక్క ఆలోచన సహితం మనము ఆపుకోగలుగుతున్నాము. ఈరోజు ఎంతమందికి శరీర ఆశలు లేవు,
ఈరోజు ఎంతమందికి జీవపు డంబం లేదు, నేత్రాశ లేదు, కానీ దేవుని వాక్యం మాత్రమో ఇదిగో నిన్ను ఆపగలుగుతుంది. నీకు తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా, నీ భార్యకు భర్తకు తప్పు చేసి మోసం చేయాలన్న ఆలోచన నీకు వచ్చినా కూడా నిన్ను ఆపుతుంది అనంటే అది దేవుని వాక్యము. నీ హృదయంలోకి నీ తలంపుల్లోకి వెళ్ళి నిన్ను అక్కడ ఆపేస్తుంది దేవుని యొక్క వాక్యము. అర్థమవుతుందా? అంతటి గొప్పది ఈ వాక్యము. నువ్వు సజీవంగా పవిత్రుడిగా నిర్దోషిగా ఉంటున్నావనంటే దేవుని యొక్క వాక్యమే ఆ తలంపులను నరికేసి, ఆ తలంపుల నుంచి నిన్ను కాపాడి, ఆ తలంపుల నుంచి నిన్ను పరిశుద్ధునిగా ఉంచి దేవునికి దగ్గర చేస్తుంది ఈ వాక్యము. అది ఏ ఖడ్గమైనా చూడండి, మన అవయవ భాగాలను మాత్రమే తీసేస్తుంది, కానీ దేవుని వాక్యము మనలో ఉన్నటువంటి అపరిశుభ్రమైనటువంటి దేదినైనా తీసివేస్తుంది. అర్థమవుతుందా? సో ఈ యొక్క ప్రతి తలంపును కూడా దేవుని వాక్యం ద్వారా శోధింపబడుతుంది అనుకుంటారు కొంతమంది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. మా అమ్మ నాన్న తెలియకుండా బాయ్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళి తిరుగుదాం అనుకుంటారు, లేదంటే నా భార్య తెలియకుండా ఎక్కడికైనా బయటకు వెళ్ళి తిరుగుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వేం చేస్తావంటే, వద్దొద్దు, దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను ఊరికే వదిలిపెట్టాడు, నేను చేసుకున్న ప్రతి దానికి దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను ఇదిగో తొక్కేస్తాడు, నా దీవెనలన్నీ ఆపేస్తాడు, నా ఆశీర్వాదాలన్నీ ఆపేస్తాడు అని నీకు తెలుసు. దేవుని యొక్క వాక్యము నేను ఏం చేస్తుందనంటే నిలబెడుతుంది. నేను ఆ తప్పు జరగకుండా, ఆ తప్పు చేయనీయకుండా దేవుని యొక్క వాక్యము నిన్ను కాపాడుతుంది. అందుకే నేను అంటాను, ఎందుకు మిమ్మల్ని బైబిల్ తెచ్చుకోమనంటే చాలామంది చదువు రాక తెచ్చుకోవట్లేదు, నో ప్రాబ్లం. కట్ అట్లీస్ట్ దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. మీరు ఎలాగైతే మీ పిల్లలకు, మీ స్కూల్స్కి, మీ కాలేజీలకి, మీ యొక్క ట్యూషన్స్కి, మీ యొక్క ఇతర జాబులకు ఎంత విలువిస్తున్నారో దేవుని వాక్యాన్ని కూడా అంత విలువియాలి, లేదా మీరు అంతే నాశనం అయిపోతారు. మీరు ఎంత డబ్బు సంపాదించండి నాశనం అయిపోతారు. మీరు ఎంత బిల్డింగ్లు కట్టుకొని ఎంత హ్యాపీగా ఎంత ఖుషిగా ఉండండి మీకు సంతోషం ఉండదు. దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వకుండా మీరు ఎన్ని చేసుకున్నా కూడా అది మీకు సంతోషం రానే రాదు, ఒకవేళ సంతోషంగా ఉన్నా ఎక్కువ రోజులు ఉండదు. ఇది ఫ్యాక్ట్. ఇది కేవలం నేను మీకు ఎందుకు చెప్పానంటే దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని పరిశోధిస్తుంది. నేను పరిశోధించకపోవచ్చు, నేను చూడకపోవచ్చు మీ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు, చర్చి అయిపోయిన తర్వాత మీ ఇంట్లోకి వెళ్ళి మీరు ఎలా ఉంటున్నారు, మీ భర్తతో ఎలా ఉంటున్నారు, మీ పిల్లలతో ఎలా ఉంటున్నారు. దేవుడు అంటే మీ ఉద్దేశంలో ఏంటి అసలు, చర్చ్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి. ఇంతవరకు ఇందాక ఆయన అన్నాడు మైక్ ఖరాబ్ అయింది అన్నాడు. మీ ఇంట్లో టీవీ ఖరాబ్ అయితే ఎన్ని రోజులు ఉంచుకుంటారు, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయితే ఎన్ని రోజులు ఉంచుకుంటారు, మీ ఇంట్లో లేకపోతే ఇంకేదన్నా కుక్కర్ ఖరాబ్ అయితే ఎన్ని రోజులు ఉంచుకుంటారు, అలాగే మీ ఇంట్లో మీ ఒంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్ని రోజులు ఉంచుకుంటారు. అలాగా ఈరోజు మైకులు పనిచేయట్లేదు, డబ్బాలు పనిచేయట్లేదు అంటే మీది కదా, ఇది మీ వ్యవస్థ కదా, మీ పనిముట్లు కదా, మీ ఆహారం కదా, ఇది మీ యొక్క సన్నిధి కదా, ఇది మరి మీరు ఎంత బాగా ఉంచుకోవాలి. మీ ఇంట్లో మీకు అన్ని కరెక్ట్ కావాలి, కానీ చర్చిలు మాత్రం ఏది ఎట్లామైనా పర్లేదు, ఎలా పడిపోయినా పర్లేదు, ఎంత నీచంగా ఎంత నికృష్టంగా ఉన్నా పర్లేదు, దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం నాకు లేదు, ఎప్పుడో ఒక అర్ధ గంట ముందు వస్తా వెళ్ళిపోతా అయిపోతుందా, అన్నీ పరిగణలోకి వస్తాయి. జాగ్రత్త, నువ్వు ఒక ట్రైన్కి ఎంత విలువిస్తావు, బస్కి ఎంత విలువిస్తావు, నీ జాబ్కి ఎంత విలువిస్తున్నావు, నీ ఆరోగ్యానికి ఎంత విలువిస్తున్నావు, దేవునికి ఎంత విలువిస్తున్నావు. జాగ్రత్త, ప్రతి దానికి లెక్కలు తీసుకుంటాడు దేవుడు. దేవుడు ప్రతి దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాడు, నీ మీద గాలిని, వాటర్ని, ప్రకృతిని, ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని, ప్రతి దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఫ్రీగా. దేవుని యొక్క కష్టం ముందు మీ డాడీ, మీ మమ్మీ, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు ఎవరి కష్టము కూడా చాలా తక్కువ, చాలా తక్కువ. ఈరోజు నేను పొద్దున్నే 6 గంటలకు లేచి బస్సు ఎక్కి వచ్చిన నేను. మీరు 8 గంటలకు వచ్చారు, మేబీ అన్న ఉండి బ్రేక్ఫాస్ట్ చేసి లేట్ అయిందేమో కదా, తినలే, నీళ్ళు తాగలే, వాటర్ వాటర్ ఉండి తాగిన, టీ తాగలే, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలే. అర్థమవుతుందా? దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఇదిగో పాస్టర్ గారు రావట్లేదు, మీరు రండి వాకింగ్ చెప్పండి. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, చలో ఇమ్మీడియట్గా రాత్రి పడుకున్నది 12 గంటలకి, పొద్దున్న 6 గంటలకు లేచి వచ్చేసిన నేను. ఎక్కడి నుంచి? గన్షోలి నుంచి 25-28 కిలోమీటర్స్. హౌ యు ఆర్ ట్రీటింగ్ ద గాడ్? మీరు ఎలా దేవుణ్ణి అంటే భయము, భక్తి మీ ఎడల మీరు దేవుని ఎడల చూపిస్తున్నారు, అది జాగ్రత్త. దేవుణ్ణి గనక మోసం చేస్తే, దేవుని గనక వెనకాల పడేస్తే, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన భూమి మీద మీ యొక్క పరిస్థితులను కావచ్చు, మీ యొక్క అవకాశాలను కావచ్చు, మీ యొక్క ప్రతి దానిదైనా సరే అది మీ యొక్క టేస్ట్ కావచ్చు,
మీ యొక్క డ్రెస్ కావచ్చు, మీకున్న ఫోటోలు కావచ్చు, కెమెరా కావచ్చు, మొబైల్ కావచ్చు, టీవీ కావచ్చు, సీరియల్ కావచ్చు, ఏదైనా దట్ ఇన్ దట్ మ్యాటర్ దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. జాగ్రత్త, మనసులో పెట్టుకోవాలి. ఎక్కువగా ప్రేమించారో నష్టం మనకే, నష్టం మనకే. సంతోషం అనేది ఉండదు, అన్నీ ఉంటాయి. తిరగడానికి కారు ఉండొచ్చు, ఉండడానికి బంగ్లా ఉండొచ్చు, లేకపోతే ఉండడానికి అన్ని వంట సామాన్లు ఉండొచ్చు, కానీ సంతోషం ఉండదు, సంతోషం ఉండదు. యూదా ఎక్కడికి వెళ్ళాడు? ఇస్కరేతి యూదా అప్పగించేటప్పుడు సంతోషంగానే ఉన్నాడు, డబ్బులు వ్యవహారం మాట్లాడుకున్నప్పుడు సంతోషంగానే ఉన్నాడు, జేబులో పెట్టుకోవడానికి సంతోషంగానే ఉన్నాడు, కానీ ఇచ్చిన తర్వాత అమ్మిన తర్వాత నిరపదారైనటువంటి ఆ దేవుణ్ణి, అయ్యో ఎంతటి పాపము చేసి తిని నేను నా తండ్రిని నా దేవుణ్ణి నేను అమ్ముకున్నానే, ఎంత ద్రోహం చేశాను, ఎంత ద్రోహం చేశాను. పశ్చాత్తపడలేకపోయాడు, రక్షణ పొందలేకపోయాడు, పోయి ఊరేసుకున్నాడు. అదే గతి పడుతుంది అందరికీ చెబుతున్నా, అదే గతి. చివరికి వయసు అయిపోయేంత వరకు చేసి 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 దేవుని కంటే అన్నిటికీ ప్రాముఖ్యత ఇచ్చావు, వయసు అయిపోయింది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇచ్చావు, కానీ సంతోషం లేదు. నీకు అప్పుడు అర్థమైపోయింది, అయ్యో దేవుడే నాకు ఒక్కడే శరణ్యమో, దేవుడు ఒక్కడికే నేను అన్ని విలువ ఇస్తుంటే ఈ పాటికి నేను ఇలా ఉండేవాడిని కాదేమో, అనవసరంగా డబ్బు వెనకాల పరిగెత్తాను, అనవసరంగా పేరు కోసము, అనవసరంగా గర్వంతో అహంకారంతో పరిగెత్తాను. కానీ ఈరోజు నాకు మిగిలింది బూడిద. ఏం మిగులుతుంది? బూడిద. చచ్చిపోయిన తర్వాత కాలువడితే వస్తుంది చూడు బూడిద, అది మిగులుతుంది, అది మిగులుద్ది. జాగ్రత్త. అందుకే ఎక్కడైనా మీరు మిస్టేక్ చేయండి, మీరు ఎక్కడైనా నిగ్లెక్ట్ చేయండి, ఎక్కడైనా నిర్లక్ష్యం చేయండి, నో ప్రాబ్లం. ఒక బస్సు పోతే ఒక బస్సు వస్తుంది, ఒక ట్రైన్ పోతే ఒక ట్రైను, పిల్లలు కూడా ఒక స్కూల్ కాకపోతే ఒక స్కూల్లో చేయొచ్చు. దేవుడు వాక్యం వినడానికి కనుక మన చెవి పెడచెవి పెడితే, వినకపోతే తర్వాత చూసుకుందాంలే, దేవుడే కదా తర్వాత చూసుకుందా. ఇప్పుడంత కృపకాలము. ఒకనాడు మీరు ఆది కాండంలో, మీకు టైం ఉంటే చెప్తాను, ఆది కాండంలో ఇజ్రాయేల్ జోలికి ఎవడైనా వచ్చాడా? కథం అక్కడికక్కడే శ్మశానమే, అక్కడికక్కడే యుద్ధమే, అక్కడికక్కడికే దేశాలను దోచుకోవడమే ఉండేది. అక్కడికక్కడే ఎవరైనా దేవుడికి వ్యతిరేకంగా పాపము చేశారా, వాడికి సమాధి అదే రోజు. అవునా కదా? అప్పుడు ఆశీర్వాదం రావాలన్నా వెంటనే, అప్పుడు శిక్ష రావాలన్నా వెంటనే. అవునా కదా? కానీ ఇప్పుడు నువ్వు ఏం చేసినా ప్రతీది దేవుడు అక్కడ రాసుకుంటాడు. టైం వస్తుంది, టైం రాగానే వీపు చింతపండైపోద్ది. మీకు తెలుగు అర్థమవుతుందో లేదో, బాల జాస్తి పనిష్మెంట్ ఇస్తే ఇట్స్ నాట్ వెరీ సింపుల్, బీ సీరియస్. ఓకేనా? అర్థమైందా? ఇదంతా జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చా మీకు. ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్తే మీరు ఎంతమంది ఉంటారు? ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముగించేలా, లేకపోతే చేయాలా, స్టార్ట్ చేయాలా? వెళ్తారా? వెళ్తే వెళ్ళండి. 9:30 ఎంత, ఎన్ని గంటల వరకు చర్చ్? 10 గంటల వరకా? 10 దాటిన తర్వాత ఒకవేళ నేను ఇంకా కంటిన్యూ చేస్తే, మీకు ఒకవేళ టైర్డ్ అయిపోతే, ఆకలి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. చలో, ఓకేనా? నిన్న నేను మెసేజ్ ఇచ్చాను కదా, ఎంతమంది బాధపడ్డారు, ఏంటండి ఈరోజు న్యూ ఇయర్లో అందరం ఖుషి ఖుషిగా ఉండాలి, మీరేంటి ఇప్పుడు కనుక మీరు చచ్చిపోతే మీరు పర్లోక రాజ్యం వెళ్తారా వెళ్ళరా అని అన్నారు పాస్టర్ గారు. ఏంటి అసలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాల్సిన సందర్భంలో ఇలా మాట్లాడతారేంటని బాధపడ్డారు ఎవరైనా? ఎంతమంది బాధపడ్డారు? సరే ఒక పని చేస్తాను. ఇదేంటిది? వాటర్. వడ్కా కూడా ఇలాగే ఉంటుంది కదా, కదా? వడ్కా కూడా ఇలాగే ఉంటుంది, అవునా? ఫినాయిల్ ఉంది, ఫినాయిల్ ఎలా ఉంటుంది? మిల్క్ లాగుంటుంది కదా. నేను మీకు ఫినాయిల్ ఇస్తాను తాగమని, మిల్క్ అని చెప్పి మిల్క్ ప్యాకెట్లో పోసిస్తాను, మీరేమనుకుంటారు? ఫ్రీగా ఇస్తాను నేను మీ అందరికీ, వచ్చేవారం మీ అందరికీ ప్యాకెట్లు ఇస్తాను, మీరెవరు పాల్గొనుకోవద్దు. నెక్స్ట్ వీక్ నా సొంత డబ్బులతో నేను మీ అందరికీ, జెంట్స్కి అయితే 2 ప్యాకెట్లు, ఉమెన్స్కి అయితే 3 ప్యాకెట్స్. ఏం చేస్తానంటే ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 10-15 లీటర్స్ ఫినాయిల్ తీసుకుంటాను, ఆ దాంట్లో బాటిల్ ప్యాకెట్లో పోసి మీకు ఇస్తాను, అమ్మా మీరు వెళ్ళి తాగండి ఫ్రీగా, ప్రతి వారం నేనే ఇస్తాను మీకు అని అంటాను. మీరు తీసుకెళ్తారు, ఛాయ్ చేసుకుంటారు, తాగుతారు, పాలు తాగుతారు, అది ఓకేనా మీకు? మీరు మీ తర్వాత అయినా కనిపెడతారు కదా, ఏంటి ఫినాయిల్ ఇచ్చాడు, పాలన్నాడు, ఫినాయిల్ ఇచ్చాడు, ఏం మనిషి అయినా అనుకుంటారా లేదా? ఇమ్మంటారా అలాగా? అబద్ధం చెప్పమంటారా? మోసం చేయమంటారా?
ఇదే వాక్యాన్ని నేను మీకు స్వీట్గా హ్యాపీగా, మీరు చాలా మంచివాళ్ళు, మీరు సూపర్, మాకు మాత్రం డబ్బులు తెచ్చేయండి, మీ యొక్క ఏమంటారు దాన్ని దశంభాగం తెచ్చేయండి, మిమ్మల్ని అస్సలే నొప్పి పెట్టను, మిమ్మల్ని అస్సలు ఏమన్నాను, దేవుని యొక్క వాక్యాన్ని కూడా నేను కూల్గా మామూలుగా రిప్లై చేసి చెప్పేస్తారు. పర్లేదా? ఫినల్ ఇచ్చేయమంటారా? వోడక ఇచ్చేయమంటారా? నీళ్ళకి బదులు నీళ్ళలాగే ఉంటుంది, అది కూడా పారలాగే ఉంటుంది. ఫినాయిల్ ఇచ్చేయమంటారా? ఫ్లోరోక్విన్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది, ఫ్లోరోక్విన్ యాసిడ్, అది తాగి చచ్చిపోతారు. మామూలుగానే ఉంటుంది, వాటర్లాగే ఉంటుంది. ఇచ్చేనా? వాక్యాన్ని వాక్యంగా ఉన్నది ఉన్నట్టుగా సత్యం సత్యంగా చెప్పాలి. మీరు బాధపడతారా, నష్టపోతారా, కష్టమవుతుందా? నో ప్రాబ్లం. మీరు ఒక కన్ను ఉండి ఇక్కడ ఏం సాధిస్తారు? అది కన్ను లేకుండా మీరు చచ్చిపోయిన పరలోక రాజ్యాన్ని పోవాలొద్దా? అవునా కదా? అది సత్యం అన్నది బహు లోతుగా బహు కష్టంగా ఉంటుంది, కానీ సత్యమే మనల్ని నిలబెడుతుంది, సత్యమే మనల్ని కాపాడుతుంది. ఎప్పుడైనా కూడా అంతే, ఇది మన చేతిలో ఉన్నంత వరకు దీని విలువ మనకు అర్థం కాదు. ఒక పాల గ్లాసు మనము మన చేతిలో పట్టుకున్నంత వరకు దాని విలువ మనకు అర్థం కావచ్చు, కానీ ఒకసారి జారిపోయింది, పాలన్నీ కింద పోయాయి, పగిలిపోయింది అనుకోండి, అయ్యా తాగిపోయింటే బాగుండేది, అరే ఒక రెండు నిమిషాల ముందు తాగింటే బాగుండేది, అవునా కదా? కొంతమంది అనుకుంటారు రింగ్ పోతుంది, కొంతమందికి రింగ్ ఎక్కడైనా ఊడిపోతుంది, చైన్ ఎక్కడైనా ఊడిపోతుంది అనుకుంటారు. అబ్బా కొంచెం అసలు నేను ఇంట్లో పెట్టుకుంటే బాగుండేది. మా ఆయన అప్పటికి చెప్పాడు, అమ్మ ఈరోజు ఇంట్లో పెట్టుకోమ్మా, ఎందుకైనా మంచిది, బస్సులో ఈరోజు జాగ్రత్త లేదు, బాగాలేదు, రష్ రష్గా ఉంటుంది, షేకండి లేస్తారు గుంజుకుంటారు. అది పోయిన తర్వాత మనకు అర్థమవుతుంది, యాక్సిడెంట్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది, అరే నేను కొంచెం స్లోగా పోయింటే బాగుండేది, అరే కొంచెం స్లోగా పోయింటే బాగుండేదని. తల పగిలిన తర్వాత వాడు ఐసీయూలో ఉన్నప్పుడు, ఒరే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళమని, ఎన్నిసార్లు చెప్పాను స్లోగా వెళ్ళమని, నీకు బుద్ధి లేదు, ఎన్నిసార్లు చెప్పాను హెల్మెట్ పెట్టుకోరా హెల్మెట్ పెట్టుకోరా అని. ఎప్పుడు చెప్తావు ఇవన్నీ? ఆడ ఐసీలో ఉన్నప్పుడు, అవునా కదా? అట్లాంటి పరిస్థితి మనకు రాకూడదు. చచ్చిపోయిన తర్వాత ఒక సెకండ్నే ఒక్క సెకండ్లో వెళ్ళిపోతారు నరకానికి కానీ పరదేశికి కానీ. అప్పుడు అయ్యో ఏమన్నాడు ధనవంతుడు లాజర్తో, అబ్రహాముతో ఏమన్నాడు? అయ్యా ఒక్కసారి ఇదిగో నా భార్య అక్కడుంది, నా పిల్లలు అక్కడున్నారు, ఒక్కసారి ఇదిగో నేను మళ్ళీ పంపించే నన్ను, నేను చెప్పేసి వస్తాన్నాడు. అవునా? దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఏంటనంటే దేవుని వాక్యం ఎలాగైనా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, గుండు బద్దలైపోతుంది, హృదయం బద్దలైపోతుంది, నొచ్చుకుంటుంది, కానీ అదే మిమ్మల్ని మార్చేది, అదే మిమ్మల్ని బాగుపరిచేది. ఓకేనా? చలో స్టార్ట్ ప్రార్థన చేసుకుందాం. ప్రభువ పరలోకమందున మాదేవ మీకు వందనములు తండ్రి, మీరు మాతో మాట్లాడండి ప్రభు, మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని నిలబెట్టండి, మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని తండ్రి బలపరచండి, పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచండి తండ్రి, ఎట్టి విషయంలో అహంకారమైనను పేరైనను గర్వమైనను నాలో రాకుండా సాయం చేయండి తండ్రి. నా ముందు మీరే, నా వెనుక మీరే, నా ప్రతి క్షణము మీరే తండ్రి, మా అందరి కూడా మీరే ప్రభువ, మా జీవితంలోనే మీరే తండ్రి, మీ తర్వాతనే ఎవరైనా, మీ తర్వాతనే భార్య అయినా పిల్లలైనా, మీ తర్వాతనే ఆస్తి అయినా అంతస్తు అయినా పేరైనా ప్రాముఖ్యత అయినా జాబ్ అయినా ఏదైనా మీరే తండ్రి, మీ మీదే మేము ఆధారపడున్నాము, మా అవసరాలు ఏంటో మీకు తెలుసు తండ్రి, మీరు మా అవసరాలు తీర్చండి. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి, మేము ఎప్పుడు మరణించిన తండ్రి మిమ్మల్ని చేరుకోవడానికి సిద్ధపడడానికి సాయం చేయమని క్రీస్తునామములు అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము, మీకు అర్థమైందో లేదో ఇప్పుడే టాపిక్లోకి వెళ్తున్నా. మీరు లాస్ట్ పేర్ అనుకున్నారా? పద అయితే ఇఫ్ యు ఆర్ టైర్డ్ యూ కెన్ లీవ్. మీరు ఒకవేళ కష్టం ఉంది నాకు పని ఉంది అనుకుంటే మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము, టకటక తీయాలి నాతో పాటు ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలు బైబిల్ ఎవరున్నారో వాళ్ళు టకటక తీయాలి, టక్కని చదివేస్తూనే ఉండాలి, తెలుగు ఆర్ హిందీ ఆర్ కన్నడ. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం, కీర్తనలు 68:19, అనుదినవు నమ భారవన్ను ఓగకర్తనిగే స్తోత్రవాగలి, నమ్మను రక్షిస్తువ దేవుడు అతనే. తెలుగు కమాన్ ఓకే. ప్రభువు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రతిదినము మళ్ళీ వినాలి ఇక్కడ అందరూ, ఇది అసలైన టాపిక్, కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చా అంతే. ఓకేనా?
ఆయన ప్రతిదినము స్తుతింపనందును గాక. ఆయన ఏం చేస్తున్నాడు? ఇదిగో మా భారము భరించుచున్నాడు. ఈరోజు మనందరి భారాన్ని ఆయన భరిస్తున్నాడు. ఏ భారము, ఎలాంటి భారము చెప్తాను. రాసుకుంటున్నారా? రెఫరెన్స్లు, పెన్ను ఉందా? జెసి పెన్ను ఏ ఆప్కా పాస్ పేపర్. నెక్స్ట్ టైం యూ బై వన్ నోట్బుక్, షోట్ ఆ నోట్బుక్ యూ బైట్, కొనుక్కోండి దేవుడి కోసం. 20 రూపీస్ మీ దగ్గర డబ్బు లేకపోతే చెప్పండి, నేను ఇస్తాను. ఓకేనా? 20 రూపీస్ నోట్బుక్ చదవచ్చిన వాళ్ళు, రాసుకునేవాళ్ళు అందరూ ఓకేనా? రాసుకోండి ఒక పెన్ను, 5 రూపీస్ పెన్ను. ఓకే, రెఫరెన్స్లు రాసుకోవాలి. ఎందుకనంటే మన స్కూల్లో రాసుకుంటాము, కాలేజీలో రాసుకుంటాము, ట్రైనింగ్లో రాసుకుంటాం. మరి వై నాట్? బైబిల్ తక్కువనా? అదే అంటున్నా, ఇంపార్టెన్స్. ఓకే, చలో. ఏమంటున్నాడంటే ఆయన మన భారాన్ని మోస్తున్నాడు. ఏ భారం అది? ఎటువంటి భారం అది? ఓకేనా? చలో, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము, సామెతల గ్రంథం ప్రావర్బ్స్ చాప్టర్ 16:3, నీ పనుల భారము యెహోవా మీద నుంచము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈరోజు ఎంతోమంది ఎన్నో పనుల భారం ఉంటుంది, ఎంతోమందికి ఉంటుంది. ఇందాకేమన్నాడు? ఇదిగో ఆయన భారం, మన భారాన్ని మోస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ పనుల భారాన్ని ఆయన మీద మోపండి. ఈరోజు చాలామంది మెన్, పురుషులైతే మాత్రము పొద్దున్నే 8 గంటలకు వెళ్తారు, సాయంత్రం 4 గంటలకు వస్తారు. అదే ఆడవాళ్ళు అయితే బట్టలు ఉతకాలి, ఏమన్నా అన్నం వండాలి, కూర వండాలి, ఇల్లు అంత చక్క పెట్టుకోవాలి, ఎంతో కష్టం కదా. ఒక్కసారి అయితే అన్నం తినరు, బ్రేక్ఫాస్ట్ చేయరు ఆడవాళ్ళు. కొంతమంది పురుషులు కూడా అంతే, భోజనం చేయరు. వర్క్ ఉంది, చాలా వర్క్ ఉంది, టైము లేదు తినడానికి, అంత వర్క్ ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో మీ పనుల భారాన్ని దేవుడి మీద మోపండి. మీ పనులు ఏదైతే ఉన్నాయో అది దేవుడి మీద. అసలు ఎప్పుడు మోపగలుగుతాం మనం అలాగా? దేవుడు ఎప్పుడైతే మన దృష్టిలో మొదటిగా ఉంటాడో, ఎప్పుడైతే మన ఆలోచనలో, మన జీవితంలో దేవుడిని ఎప్పటికైతే మనము హై లెవెల్లో ఉంచుతామో, అప్పుడే దేవుడికి మనము ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చి, తండ్రి ఇదిగో నా భారాన్ని నీ మీద మోపుతున్నాను అన్న ఒక పనుల భారం అనేది మనము దేవుడి మీద అప్పచెప్పగలుగుతాము. అవునా కదా? చలో, నెక్స్ట్ ఇంకొక భారము చూద్దాము. తర్వాత ఎక్సోడోస్ నిర్గమాకాండము 1వ అధ్యాయము 11వ వచనము. మీరు ఎప్పుడైతే మీ పనుల భారాలను ఆయన మీద మోపుతారో, మీ ఉద్దేశములను ఆయన మీద మోపుతారో, అప్పుడు అవి సఫలమవుతాయని సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నాము. ఇప్పుడు ఎక్సోడోస్ అంటే నిర్గమాకాండము 1వ అధ్యాయము 11వ వచనము. ఇజ్రాయేలరన్ను ఉపద్రవపడిసకాగి చలో నేను చదువుతాను ఇప్పుడు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులు వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామసేసను పట్టణములను కట్టిరి. ఏం చేస్తాడు ఇక్కడ ఫరో? 400 సంవత్సరాల ఐగుప్తీల బానిసత్వము. నేను అంటాను, బైబిల్ తెలిసినంత వరకే యు ఆర్ నథింగ్. బైబిల్ తెలిసినంత వరకే మీరు ఎంటీ బాటిల్స్. ఇది ఇందులో వాటర్ ఉన్నాయి కానీ ఎంటీ బాటిల్స్. ఇది ఏం చేస్తాము? ఎంటీ బాటిల్ పారేస్తాం కదా, అంతే. బైబిల్ తెలిసినంత వరకే మీరు ఎంటీ బాటిల్స్ పడేస్తారు. బైబిల్ తెలిసినంత వరకే మీరు విలువలేని వాళ్ళు. బైబిల్ తెలిసిందా? మీకంటే గొప్పవారు ఎవరు ఉండరు, ఎందుకంటే ఇది జీవవాక్యం పట్టుకున్నవాడు జీవము ధరించుకున్నవాడు అవుతాడు, జీవాన్ని రక్షించేవాడు అవుతాడు, అనేక మంది మరణిస్తున్న వారిని కాపాడేవాడు అవుతాడు. ఓకేనా? ఆనాడు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు ఇజ్రాయేలీలు. ఎవరు రక్షించింది? బానిసత్వం నుంచి రక్షించింది ఎవరు? ఏ ప్రవక్త రక్షించాడు ఇజ్రాయేలని? దేవుడు ఎవరిని పంపించి రక్షించాడు చెప్పండి? అంతే కదా,
మోషేని పంపించేంతవరకు బానిసత్వం 400 సంవత్సరాలు. ఈరోజు పిరమిడ్లు కనబడుతున్నావా ఈజిప్ట్లో? ఈజిప్ట్లో హిస్టరీలో మీరు కనుక చూస్తే ఆనాడు టెక్నాలజీనే లేదు. ఈరోజు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలంటే ఈరోజు మిషన్స్ ఉన్నాయి, ప్రొక్లైమ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, లేపుతారు బిల్డింగ్ మీద బిల్డింగ్. ఆనాడు పిరమిడ్స్ కట్టింది ఎవరు? హిస్టరీ ప్రకారంగా వీళ్ళే, ఇజ్రాయేలీలే. మరి అంత పెద్ద పెద్ద రాళ్ళు, ఒక ఒక రాయి ఎంత ఉంటుందంటే ఈ రూమ్ అంత ఉంటుంది. ఒక రాయి, వన్ స్టోన్ ఇంత రూమ్ సైజులో ఉంటుంది. ఆనాడు అంత అద్భుతమైనటువంటి వరల్డ్ వన్ ఆఫ్ ది వండర్, ఇంకా కూడా తెలియట్లే అసలు ఎలా కట్టారనే టెక్నాలజీకి. అలాంటిది వీళ్ళు కట్టగలిగారు, ఇజ్రాయేల్ వాళ్ళ భారంతో కట్టగలిగారు. ఏం చేశాడు ఫరో? వీళ్ళ మీకు అనేకమైనటువంటి పనులు చెప్పాలి. వీళ్ళు 8 అవర్సే పని చేయాల్సి వస్తే రోజు వీళ్ళకి 12 గంటలు పనిచ్చేవాడు. ఎందుకనంటే వీళ్ళు అధికులు అయిపోతున్నారు. వీళ్ళు అధికులు అయిపోతే ఇదిగో ఈ రాజ్యాన్ని, ఐగుప్తు దేశాన్ని మొత్తం వీళ్ళు పరిపాలిస్తారు. వీళ్ళే రాజుని ఎన్నుకుంటారు, వీళ్ళే పరిపాలిస్తారు, మా బతుకులు ఏమైపోతాయి, మా రాజ్యం అయిపోతుంది అని వాళ్ళను బానిసత్వంలో, వాళ్ళకు సరిగా తిండి ఇవ్వకుండా, ధాన్యం ఇవ్వకుండా, రొట్టెలు ఇవ్వకుండా, ద్రాక్షరసం ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా వాళ్ళని అనేకమైనటువంటి ఇదో పనుల భారంతో వెట్టి చాకరి చేసుకున్నారు ఐగుప్తీయులు. అప్పుడు ఆ తర్వాత దేవుడు మోషేని పంపించి వాళ్ళను మళ్ళీ కానాను దేశానికి నడిపించాడు. అది చాలా పెద్ద టాపిక్. ఇక్కడైతే ఈ యొక్క పనుల భారము అనేది వెట్టి పనుల భారంతో ఇజ్రాయేల్ అని శ్రమపరిచాడు ఫరో. చలో నెక్స్ట్ చూసుకుందాము. భారం భారం ఒకటి గుర్తుపెట్టుకోండి, భారం ఈ టాపిక్ అంతా కూడా భారం మీద పోతుంది. ఓకేనా? నెక్స్ట్ మత్తయి సువార్త, సారీ లూకా సువార్త 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయము. పేపర్ సౌండ్ రావాలి ఇట్లా, మీరు తిప్పితే ఒకటో రెండో బైబిల్ ఉంటే ఎట్లా సౌండ్ వస్తుంది? అవునా కదా, తిప్పండి. లూకా సువార్త కొత్త నిబంధనలో ఉంటుంది. మార్కు తర్వాత లూకా 10వ అధ్యాయము 38, 10వ అధ్యాయము 38, లూకా సువార్త చాప్టర్ 10 వర్సెస్. అవరు సంచారం ఆడుతిరువాగ వందానందు హల్లిగె బందను, అల్లి మార్తానందు ఒబ్బలు స్త్రీయు ఆతనను అతని మనయల్లి నిలుచుకొండలు. నెక్స్ట్ ఒబ్బులు తంగిలి ఇద్దరు కూతుకొండు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఏమంటున్నాడు అండి, ఇక్కడ వాళ్ళు ప్రయాణమైపోతున్నారు. ప్రయాణమైపోతుంటే ఒక స్త్రీ, ఆ స్త్రీ పేరేంటనంటే, అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏం చేస్తున్నది? ఆయన బోధ వినుచుండెను. అయితే ఇక్కడ మార్తా మరియు మరియా అనే ఇద్దరున్నారు. మార్తా మరియు మరియా ఇద్దరున్నారు. సైలెంట్. మార్తా మరియు ఇద్దరుంటే వీళ్ళు యేసుక్రీస్తు ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చాడో, ఇక్కడ ఒకటి పనుల భారం కనపడుతుంది, ఒకటేమో దేవుని యొక్క వాక్యాన్ని వినాలన్న ఆసక్తి కనపడుతుంది. ఇక్కడ మార్తా అనే ఆమె ఏం చేస్తుంది? ఇదిగో మరియా అనే సహోదరి యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చొని, అయ్యా నువ్వెంత గొప్పవాడవు, నీ యొక్క పేరు ప్రఖ్యాతలన్నీ ఈ యొక్క గల్లీయ సముద్ర ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు, మీరు అద్భుతాలు చేస్తారు, మీరు మాట్లాడితే ఒక్కొక్కరికి ఆశ్చర్యం వేస్తుంది, అమ్మా ఇదిగో ఎవరు అసలు ఇది ఈయన కన్నది ఎవరు, ఈయన కుడిచిన స్తన్యములు బహు అదృష్టము కలిగినవి, ఎంత గొప్పవాడు ఈయన, ఎంత మహానుభావుడు, ఎంత గొప్ప మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి అని ఆయన గురించి ఆశ్చర్యపడుతుంటే, ఇదిగో అమ్మ ఏసయ్య వచ్చి కూర్చోరగానే వచ్చింది, అయ్యా చెప్పండి నాకు కూడా చెప్పండి ఒక 4 మాటలు, ఆమెకి బ్రేక్ఫాస్ట్ చేయాలా యేసుక్రీస్తుకి, లేకపోతే డిన్నర్ చేయాలా, లంచ్ చేయాలన్నా ఆసక్తి కాదు, అయ్యా మీరు 4 మాటలని చెప్పండి నాకు. ఎందుకంటే మీరు అంటారు కదా, నా యందు జీవం ఉన్నది, నా యందు పరలోక రాజ్యం ఉన్నది, నన్ను నమ్మువాడు నిత్య జీవితానికి వారసుడు, నేనిచ్చేటువంటి నీళ్లు తాగినవాడు నిత్య జీవితం గలవాడు, వాడికి మళ్ళీ దాహం కాదు అని అంటాడు.
నేనిచ్చేటువంటి భోజనం తింటే వాడికి మళ్ళీ ఆకలి కాదంటాడు. ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప మాటలు. నాడు ఇజ్రాయెల్ అని అన్నిలోని అందరినీ కాపాడడానికి వచ్చినటువంటి రాజు మన ఇంటికి వచ్చాడే, నాలుగు మాటలు విందామే అని ఆయన దగ్గర కూర్చొని ప్రశ్నలు అడుగుచు మాట్లాడుచు వాక్యం వినడానికి సిద్ధపడితే మార్త ఏం చేస్తుంది? కిచెన్లోకి పోయింది. ఇమ్మ కాందా కట్ చేయాలి, ఇప్పుడు కాందా కట్ చేయాలా, దోశలు చేయాలా, ఇడ్లీ చేయాలా, రొట్టెలు చేయాలా? యేసుక్రీస్తు వచ్చిండు మా ఇంటికి, రొట్టెలు చేయాలా? పాస్టర్ మీ ఇంటికి వస్తాడు, ఎంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు, ఎంతమంది సమాధానం తీసుకుంటున్నారు, ఎంతమంది అయ్యా మాకు ఇది అర్థం కాలేదయ్యా, ఇక్కడ ఏదో ఉంది మాకు అర్థం కాలేదు, ఎంతసేపు మటన్ పెడదామా, చికెన్ పెడదామా, బిర్యానీ పెడదామా ఆలోచిస్తున్నారా? పాస్టర్ మీ ఇంటికి వస్తే వాక్యము ఒక నాలుగు మాటలు, ఒక పది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన పెట్టుకుందాం, విందాము, లేకపోతే అయ్యా ఒక నాలుగు మాటలు చెప్పండి అయ్యా మా జీవితానికి, మా కొంచెము మంచి స్ట్రాంగ్ అవ్వడానికి, ప్రశ్నలు అడిగి సమాధానం. అసలు మనం బైబిల్ చదివితే కదా ప్రశ్నలు రావడానికి, అవునా? చదవాలి, అడగాలి. పాస్టర్ మీ ఇంటికి వచ్చినంటే బిర్యానీ చేసి చపాతీ చేసి వండి పెట్టడం కాదు. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు ఏమంటున్నాడు, ఎందుకు ఏమని డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వు దేని మీద మాని ఆలోచన. నెక్స్ట్ ఏమంటున్నావు చూడండి, మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయడుకున్న సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నీకు అర్థమవుతుందా ఏసయ్యా, నేనేమో చపాతీ చేస్తున్నా బిర్యానీ చేస్తున్నా, మొన్న ఒక పాస్టర్ ఇంటికి వెళ్ళినాం, నేను వెళ్ళినా ప్రార్థన జరుగుతుంది, వాళ్ళేమో నాకు మటన్ తీసుకొచ్చి రెడీ చేస్తున్నారు. నేను అన్న ఫస్ట్ వాక్యం వచ్చి వాక్యం వినండి, మటను మనకేం కొత్త కాదు, చికెన్ మనకేం కొత్త కాదు, అంతేనా కదా? 5 నిమిషాలు మొత్తానికి అతను ఇబ్బంది పెట్టి నేను తీసుకొచ్చి వంట తర్వాత ఫస్ట్ వచ్చి కూర్చోండి. ఈరోజు మార్త ఏమంటున్నది, నీకు చింతలేదా, నేను చపాతీలు చేయాలి, రోటీలు చేయాలి, కాంత కట్ చేయాలి, అది కట్ చేయాలి, ఇది కట్ చేయాలి, నీకు చింతలేదా? మరి అక్కడ కూర్చున్నదంటే దేవుడు ఏమంటున్నాడు, అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏది అవసరము నీకు? దేవుని వాక్యం అవసరం. అది నిన్ను బ్రతికిస్తుంది, నేను నిలబెడుతుంది, నేను కాపాడుతుంది, నిన్ను నరకాన్ని పోకుండా కాపాడుతుంది, నీకు బుద్ధి కలగజేస్తుంది, నీ హృదయాన్ని మారుస్తుంది కదా. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, కాంద కట్ చేయాలా నీకు, ఇప్పుడు చపాతీ చేయాలా నీకు, రోటీ చేయాలా నీకు, బిర్యానీ చేయాలా, ఏం ఆలోచిస్తున్నావు మనం, ఏం ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? మరే చేసేది కరెక్ట్ కాదా? ఏం బిర్యానీ పెడతావు నాకు ఇప్పుడు, బిర్యానీ నాకంటే గొప్ప ఆహారం నువ్వు ఇవ్వగలుగుతావా? నా ఆహారం నేను ఆహారం ఇస్తే ఎవరైనా మళ్ళీ ఆకలిగా ఉంటారా? ఆయన ఆత్మీయ ఆహారం ఇచ్చేవాడు, ఆత్మీయ జీవమునిచ్చేవాడు. ఆయన దగ్గరకు వచ్చి పనుల భారం గురించి మాట్లాడుతుంది. అందుకనే చెబుతున్నా, పాస్టర్ మీ దగ్గరకు వచ్చాడా, బైబిల్ తెరవండి, చదవండి. రోజు మీరు బైబిల్ చదవాలా, మీకు డౌట్స్ వస్తాయి, సందేహాలు వస్తాయి, రాసుకొని పెట్టుకోవాలా, అడగాల, పాస్టర్ మాకు అర్థం కావట్లేదు, మనకు అర్థం కావట్లా, ఏంటి మా ఇల్లు ఇలా ఉంది, ఏంటి మా మైకులు ఇలా ఉన్నాయేంటి, మా పరిస్థితులు ఇలా ఉన్నాయేంటి అడగాల. ఇదిగో మా జీవితాలు ఇలా ఉన్నాయి, మా కోపం వస్తుంది, ఊరుకొరుకునే కోపం వస్తుంది, అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, మాకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది, అడగండి, మాకు కొంచెం మాటలు చెప్పండి, నాకు నాలుగు మాటలు చెప్పండి, మా హృదయాలను మార్చండి, నాకు అహంకారం బాగుంది, నాకొక్కదానికే, నాకొక్కడికే నేను చర్చిలో ఫుల్ పవర్ కలిగి ఉండాలనుకుంటున్నాను, నాకు అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకంటే బాగా పాడేవాడు లేడు, నాకంటే బాగా వాక్యం చెప్పేవాడు లేడనే ఆలోచనలు వస్తున్నాయి నాకు, నేను ఒక్కదాన్ని అందగత్తాను, నేను ఒక్కడిని అందగాన్ని, నాకంటే అందగత్తే అందగాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో, ఇదిగో నా ఫొటోసు అని నాకు ఎప్పుడు ఫొటోసు, మొబైల్ స్క్రీన్ ప్లేలు, వాట్సాప్ స్టేటస్ అని నాకు ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి. మీ ఒక వాక్యం చెప్పండి కొంచెము, నా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది, ఈ లోకంలో ఉంటున్నా, ఈ లోకంలో కలిసిపోయాను, నాకు మైండ్ పనిచేయట్లేదు, వాక్యం చెప్పండి, వాక్యం నాలుగు మాటలు చెప్పండి, నా బుర్ర ఖరాబ్ అయిపోయింది, అడగండి, ప్రశ్నలు అడగండి, మాట్లాడండి, వాక్యం తెలుసుకోండి. ఎంతసేపు బిర్యానీ పెడదాం, పూరీలు పెడదాం, ఇడ్లీలు పెడదాం, తర్వాత అర్థమవుతుందా? అదే అంటున్నాడు ఏసయ్య, ఇక్కడ నీకు ఏది ఇంపార్టెంట్ అర్థమవుతుందా, నీ భారము నా మీద వే అంటాడు ఇప్పుడు నెక్స్ట్. కాబట్టి మనం దేని మీద ఆలోచన కలిగి ఉన్నామో, ఇదిగో ఇక్కడ మార్త పని భారంతో ఉంది. ఆనాడు ఫరో ఇజ్రాయెల్ మీద భారాన్ని పెట్టాడు, అంతకుముందు ఇదిగో పనుల భారంతో, సామెత గ్రంథం 16:3 పనుల భారంతో వాళ్ళున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచనం చూసుకుందాము, ఇర్మియా గ్రంథము పదకొండు ఇరవై తొందర తీయాలి తొందరగా. 11వ అధ్యాయము ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 11 వర్సెస్ 20 హృదయమును
పరీక్షిసి న్యాయవాగి తీర్పు మాడువా సేనాధీశ్వరనాది యెహోవనే నీవు నమ్మక కూడవా తెలుగు చదువుతాను వినండి ఇప్పుడు నీతిని బట్టి తీర్పు తీర్చు జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే యెహోవా నా వాజ్యభారము నీ మీదనే వేచున్నాను నీవు వారికి ప్రతిదండను నన్ను చూడనిమ్ము నీ వాజ్యభారము నీ వాజ్యభారాన్ని ఇక్కడ ఎవరి మీద పెట్టాలంటున్నాడు దేవుడు నీ పనుల భారాన్ని ఎక్కడ ఎవరి మీద పెట్టమంటున్నాడు దేవుడు నువ్వు వాద్యం చేస్తున్నావు గొడవలు చేస్తున్నావు ఆ ఊరికే ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు ఊరికే నీ భర్తతో నీ భార్యతో ఇంట్లో గొడవలు పెడుతున్నావు ఆర్గ్యుమెంట్కి వెళ్తున్నావు ఎందుకు తీసుకొచ్చావు కూరగాయలు ఎందుకు బ్రింజాలు తీసుకురమ్మంటే కాంత తెచ్చినావు కాంత తెమ్మంటే అద్దెచ్చినావు ఇద్దేమంటే అద్దెచ్చినావు అని ఊరికే భార్యతో గొడవ పెడుతున్నావు ఈ చీర కొనియమంటే ఆ చీర కొనియమంటే ఈ చీర ఈ కలర్ నాకు నచ్చలేదు నాకు అది నచ్చలేదు వీళ్ళు నాకు బాగాలేదు వీళ్ళు చాలా చోట అమ్మ బయట తీసుకెళ్ళి పీటర్ పీటర్ దేవుడు ఏమంటున్నాడు నీ వాజ్యభారము ఇదిగో దేవుడు పరిశోధిస్తున్నాడు నీ వాజ్యభారంతో నువ్వు అనవసరంగా నీ మనసుని చేర్పుకుంటున్నావేమో ఆర్గ్యుమెంట్కి వెళ్తున్నావేమో ఊరికి నీ ఆర్గ్యుమెంట్ నీకు తెలీదు నీకు తెలిసి సావదు కానీ ఆర్గ్యుమెంట్కి వెళ్తావు ఎందుకు ఆకాశం అంత పైకి ఉంది అంత దూరం ఉంది అని నీకు ఏమవసరం అది అవునా కదా భర్త నిన్ను ప్రేమించి ఒక చీర తీసుకొచ్చుడు నాకు ఎర్ర కలర్ నచ్చదు నాకు గ్రీన్ కలర్ తీసుకొనిరా నాకు పసుపు కలర్ నచ్చదు నాకు తెల్ల కలర్ తీసుకొనిరా ఇంకోసారి చీరనే తీసుకురాడు అయిపోయింది నీకు ఏదో తెచ్చిండు ప్రేమతో తెచ్చిండు తీసుకో యాక్సెప్ట్ చేయి బట్ నెక్స్ట్ టైము అయ్యా నాకు కొంచెం వేరే కలర్ తీసుకుంటా లేదు నాకు అస్సలు అవ్వదు అస్సలు అవ్వదు తీసుకొనిపో అవతలి పో బయటికి పో నీకు ఎలా అన్నం లేదేం లేదు అట్లే అది వాజ్యము లేకపోతే మీరైతే మాత్రం నాకు ఈ కూర నచ్చలేదు ఏం నచ్చలేదు ఏమండి నువ్వు బిర్యానీ వచ్చా నీకు బిర్యానీ వండరు రాదు నీకేం రాదు లేకపోతే ఉప్పు తక్కువైంది కారం ఎక్కువైంది అంటావు నువ్వు వండు ఒకరోజు తెలుస్తుంది కూర్చొని వండి అన్నీ తెలుస్తుంది వాద్యము తిడడము కొట్టడము ఆర్గ్యుమెంట్ చేయడము ఈరోజు దేవునితో కూడా అనేక మంది వాద్యభారం చేస్తున్నారు వాళ్ళ సహోదరులతో ఆత్మీయులతో వాద్యభారం చేస్తారు అవునా కదా చర్చిలో లేకపోతే సహోదరులు ఉంటారు పక్క పక్కన ఇంటి మంది ఉంటారు విశ్వాసులు ఉంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ మనము క్రైస్తవులం మన వాజ్యభారం అంతా దేవుడి మీద వేయాలి దేవుడు మన హృదయములను పరిశోధిస్తున్నాడు వాజ్యానికి గొడవలకు లేకపోతే ఇంకా దేనికైనా కూడా పోకూడదు దేవుడితో వాజ్యం చేస్తారు ఇదిగో నేను అది అడిగాను కదా నువ్వు ఎందుకు ఇది ఇచ్చావు నేను కార్ అడిగాను కదా నాకు బైక్ ఇచ్చావు ఎందుకు నన్ను నాకు 60,000 జాబ్ ఇవ్వమన్నాను కదా నువ్వు 30,000 జాబ్ ఇచ్చావేంటి నేను నీకు ప్రార్థన చేశాను కదా అనుకుంటారు మనసులో మీకు తెలీదు చాలామంది గొడవ పెట్టుకుంటారు దేవుడితో నేనేమడిగినా నాకేమిచ్చావంటారు అసలు నాకేం చేసినావు అంటారు దేవుడితో నువ్వు బతుకున్నావు కదా ఏ లేదు లేదు నాకు ఒక కాలు లేదంటాడు నాకు కాలు లేదు అని అంటాడు మరి రెండు కాళ్ళు లేనాడు ఉన్నాడు కదా ఆడంటాడు నాకు రెండు కాళ్ళు లేవంటాడు మరి మూడు కాళ్ళు ఒక రెండు కాళ్ళు ఒక చేయి లేనాడు ఉన్నాడు కదా అంటే ఇంక మొండలు లేనాడు లేడా అసలే చచ్చిపోయినాడు లేరా నీకు ఉన్న దాంట్లోనూ సంతృప్తి పడు అది మూడు టైర్లు అయితేంది నాలుగు టైర్లు అయితేంది రెండు టైర్లు అయితేంది సంథింగ్ యూ హ్యావ్ నా ఏదో ఒకటి దేవుడు ఇచ్చాడు కదా మళ్ళీ ఇంకా వాజ్యం ఎందుకు లేదు లేదు ప్రభువా నాకు అది కావాల్సిందే నెక్స్ట్ జనవరి ఫస్ట్ లోపు నీగో నా ఇల్లు వన్ ఫ్లోర్ ఎక్కిపోవాలా నెక్స్ట్ జనవరి లోపు ఇదిగో ప్రభువా నేను నా ఇల్లుంది కదా పెద్దదైపోవాలా నా బైక్ కార్ అయిపోవాలా కారు షిఫ్ట్ అయిపోవాలా షిఫ్ట్ బిఎండబ్ల్యూ అయిపోవాలా ఏంది ఏసుక్రీస్తుకి ఎన్ని ఉన్నాయి ఏసుక్రీస్తు ఏం సంపాదించుకున్నాడు మనకు అర్థం కావాలా బైబిల్ అంతా చదివినప్పుడు బైబిల్ అంతా మనం పరిశోధిస్తున్నప్పుడు అసలు ఎందుకు ఏసుక్రీస్తు ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు ఏసుక్రీస్తు ఎందుకు నడుచుకుంటూ పోయాడు మహా గొప్ప దేవుడు ప్రపంచంలో సృష్టించిన ఆ దేవుడు ఎందుకయ్యా నడుచుకుంటూ పోయాడు గుర్రములు లేవా సారి చేయడానికి యుద్ధములు చేయడానికి ఉన్నటువంటి గుర్రములు ఈయన అడిగితే ఒక గుర్రాన్ని తీసుకురారా ఒక గాడిదని తీసుకురారా ఒక బండి తీసుకురారా అవునా కదా ఒకవైపు పిలాతు రాజభవనంలో ఉంటాడు ఒకవైపు హేరోదు రాజభవనంలో ఉంటాడు ఈయనెందుకయ్యా అక్కడ పోయి పశువుల పాకలు పుట్టాడు ఈయనెందుకయ్యా నాకు ఉండడానికి పిచ్చుకలకు ఉండడానికి స్థలం ఉంది నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ నాకు లేదన్నాడే ఎందుకు ఆయనకేమన్నా ఆలోచన లేదా అసలు ఆయనకు ఆలోచన లేదా ఆలోచన చేయాలా
ఎందుకు ఎందుకు అడగండి, ఇలాంటి ప్రశ్నలు అడగండి. మనకేం అవసరం? అంతేనా? మనకేం అవసరం? తిన్నావా, పడుకున్నావా, లేచినావా, అయిపోయింది. ఎందుకండి యేసుక్రీస్తు సంపాదించుకోలేదు? ఎందుకండి అలా పుట్టాడు? ఎందుకండి ఇలా జరిగింది? అపొస్తలైన పౌలు ఏంటంటే అంతగా కష్టపడ్డాడు, అన్ని ప్రయాణం చేశాడు, ఆయన కొట్టినా కూడా ప్రార్థన చేశాడు, చెరసాలలో వేసినా ప్రార్థన చేశాడు, చెరసాలలో వేసి ఓడబద్దెలు అయిపోయి ఆయన కొట్టి శిక్షించి తల నరికేస్తామన్నా కూడా ఆయన లేఖలు రాసుకుంటూ కూర్చున్నాడు. ఏమైంది ఆయనకు? ఎందుకు ఆయన చేశాడు? పాస్టర్ గారు మీరు చెప్పండి. అడగండి ఇంటికి వచ్చినప్పుడు తెలుసుకోండి ఎందుకు. ఆనాడు 300 సంవత్సరాలు క్రీస్తు యొక్క 300 సంవత్సరాలు ఎందుకు క్రైస్తవులకు హింసలు వచ్చినాయి? రోమా ప్రభుత్వం అంతా ఎందుకు క్రైస్తవులను చంపింది? ఎందుకు బలర్పించారు? ఎందుకు దున్నబోతలకేశారు? వారి శవాలను వారి జీవంతో ఉన్నప్పుడు కాలబెట్టారు. అడగండి, తెలుసుకోండి బైబిల్ గురించి. మీకు ఒక సబ్జెక్ట్ రాదు, పిల్లలకు మ్యాథ్స్ రాకపోతే మ్యాథ్స్ ట్యూషన్ పంపిస్తారు, అవునా కదా? ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ ట్యూషన్ పంపిస్తారు. మీకు కంప్యూటర్ రాకపోతే నేర్చుకుంటారు, ట్రైనింగ్ నేర్చుకుంటారు. టైపింగ్ స్కిల్స్ లేకపోతే టైపింగ్ నేర్చుకుంటారు. ఎంఎస్ డాక్టర్ రాకపోతే నేర్చుకుంటారు. ఎందుకు బైబిల్ నేర్చుకోరు? అర్థమవుతుంది? ఏది ఇంపార్టెంట్? నిన్ను కాపాడేది, నిన్ను నిన్ను బ్రతికించేదేది? దేవుని వాక్యం కదా. ఏ దేని మీద పెడుతున్నా మన దృష్టి? అవునా? ఈరోజు మనకేదైనా తక్కువైందని, మనకేదైనా నష్టమైపోయింది అని మనం బాధపడుతున్నామా? మనం బాధపడుతున్నామా? బ్రతుకున్నామా? అది చాలు. చచ్చిపోతే మీకు తెలుసా, చచ్చిపోయేంత వరకే అండి ఇవన్నీ. ఒక్కసారి కన్ను మూస్తే ఎంత ఘోరం ఉంటుందో. ధనవంతుడు లాజరు అబ్రహాము మీరు చదువుకోలేదా? అక్కడ పండ్లు కొరుకుటయ్యో, అక్కడ ఏడుపులు మాత్రమే ఉంటుందని మీకు తెలీదా? జైల్లోకి పోతే ఎంత కష్టమో. మనం ఈరోజు మటన్ కావాలనుకుంటాం, వండుకుంటామా? జైల్లోనే అంత కష్టం ఉన్నప్పుడు నరకంలో ఎంత కష్టం ఉంటుంది కదా. దేవుడు ఏమంటాడు? నీ పనుల భారము, నీ ప్రతి ఒక్క భారముని దేవుడి మీద వెయ్యి. దేవుడు చూసుకుంటాడు, వాద్య భారం ఉందా వదిలిపెట్టు, పనుల భారం ఉందా వదిలిపెట్టు, ఇంకేదైనా భారం ఉందా వదిలిపెట్టు, దేవుని మీద భారం పెట్టు నువ్వు, దేవుని మీద ఆధారపడి బ్రతుకు. అందుకే అంటున్నాడు చూడండి. ఒకవైపు కీర్తనలు 38:4 తర్వాత చూసుకుందాం వచనం. కీర్తనలు 38:4 నన్ను అపరాధగలు అవు హొరదాలదష్టు భారవాద మొరయంతే నన్ను అదిమిటి. ఏమన్నా నా దోషములు నా తల మీదుగా పొర్లినవి నేను మోయలేని భారము నా మీద మోపబడి ఉన్నది. చూడండి, మీ దోషములు మీ తల మీద నుంచి కిందికి స్నానం చేసేటప్పుడే నీళ్ళు ఎలాగైతే పైనుంచి పోసుకుంటే కింది వరకు జారిపోతాయో అలా జారిపోతాయి, అలా మన మీద కంప్లైంట్ చేస్తాయి మన దోషములు. నువ్వు మాట్లాడుతున్న భాష, నువ్వు మాట్లాడుతున్నటువంటి ఆలోచనలు, నువ్వు మాట్లాడుతున్న ప్రతి పలుకు, నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన, నీ భార్య మీద, నీ పక్కింటోడి మీద, నీ పాస్టర్ మీద, నీ విశ్వాసం మీద, నీ పక్కన కూర్చున్న వాడి మీద అసూయ, లేకపోతే కల్మషము, అహంకారము, గర్వము, శరీర కార్యములు, ఏమైనా నేత్రాశ జీవడము, దోషములు ఏదైనా సరే అన్నీ మన మీద నేరారోపణ చేస్తావి. అవన్నీ కూడా మన తల మీద నుంచి పారతాయి. అవన్నీ కూడా చాలా మోయలేనంత బరువు అయిపోతాయి. మోయలేనంత బరువు ఈరోజు తల మీద పెట్టుకొని తిరుగుతున్నావు. ఇంకా మార్పు రాకుండా అనేకమైనటువంటి అవకాశాలు దేవుడు కల్పిస్తున్నాడు. ఈరోజు పాస్టర్స్ ద్వారా, దేవుని వాక్యం ద్వారా నీకు అవకాశం కల్పిస్తున్నాడు. అనేకమైన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా దేవుడు వాక్యాన్ని నీకు అందింపజేస్తూ నీకు అవకాశం కల్పిస్తున్నాడు. నీకే బైబిల్ ఇచ్చి ఇదిగో చదువుకోమ్మా అని నీకు అవకాశం ఇస్తున్నాడు. అయినా ఇంకా దేవుని యొక్క వాక్యానికి చెవి ఎక్కకుండా, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోకుండా, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోకుండా పెడ చెవిని పెట్టితే, దేవుని కనుక పక్కన పెట్టేస్తే ఇదిగో నీ పాపముల భారము ఎక్కువైపోయి చచ్చిపోతావు. దేవుణ్ణి పక్కన పెడితే మనం ఏది సాధించలేము. దీవెనలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎదగలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతో కష్టపడతారు కానీ సఫలకృతం కాదు. మీరు ఎంతో మందిని ఆశ్రయిస్తారు, ఇదిగో అయ్యా మీకు తెలుసా, మీకు తెలుసా, మాకు సహాయం కావాలి, అయ్యా మీకు తెలుసా, ఇది మాకు సహాయం కావాలి, అయ్యా ఇదిగో మీరు రికమెండ్ చేయండి, అయ్యా మీరు రికమెండ్ చేయండి, మీరు ఒక సంతకం పెట్టండి, మీరు మాకు సహాయం చేయండి, మా కష్టాలు తీరిపోతాయి, మాకు ఇదైపోతుంది, మాకు అదైపోతుంది, మాకు ఇదైపోతుంది, అదైపోతుంది అని ఎన్నో అనుకుంటావు కదా, రావు. చెప్తున్న జాగ్రత్త, అక్కడే వస్తావు, అక్కడే కృంగిపోతావు, అక్కడే ఉంటావు, అక్కడే నాశనం అయిపోతావు. దేవుణ్ణి కనుక ముందు పెట్టి, దేవుని కనుక వినయంగా, విధేయతగా, పరిశుద్ధంగా, నిర్దోషిగా ఉంటారో వాళ్ళు లేస్తాడు. కష్టాలు వస్తాయి, దెబ్బలు తగులుతాయి, భారంగా ఉంటుంది, అవమానాలు వస్తాయి, భరించాలి, ఎదుర్కోవాలి, నిలబడాలి. దేవుడు అప్పుడు లేపుతాడు నేను.
అప్పుడు లేపుతాడు నిన్ను మెల్లిగా 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 లేపుతాడు. మన తలాంతులు తలంపులు వేరే, దేవుని తలంపులు వేరే, మన ఆలోచనలు వేరే, దేవుని ఆలోచనలు వేరే. చివరిగా ఒక వాక్యం చూసుకుందాం. చలో మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, మత్తయి సువార్త 11వ అధ్యాయము. బైబిల్ అని అందరు వినండి. ఎప్పుడన్నా కనీసం మీకు ఒక ఐడియా ఉండాలి, ఓ బైబిల్లో ఇలాంటి మాట ఉంది, నాకు ఐడియా ఉండాలి. మీకు నిజంగా చదవడం వచ్చా తెచ్చుకోండి బైబిల్, చదవడం వచ్చా బైబిల్ తెచ్చుకోండి. 11వ అధ్యాయము మత్తయి సువార్త, ద బుక్ ఆఫ్ మాథ్యూ, ద గోస్పల్ అకార్డింగ్ టు ద మాథ్యూ, చాప్టర్ 11 వర్సెస్ 28. నీవెల్లారు నన్న వలకే బనిరి, నాను నిమిగ విశ్రాంతి కలుగజేస్తును, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా. మీరు అనుకుంటున్నారు కదా స్టార్టింగ్ నుంచి, కీర్తనల నుంచి నిర్గమాకాండము, సామెతల గ్రంథము, ఇర్మియా గ్రంథము, మీ పనుల భారము, మీ వ్యాజ్య భారము, లేకపోతే మీ వెట్టి పనులు, లేకపోతే ఇంకేదైనా భారము మీ తల మీద మీరు కనుక మోస్తూ ఉంటే, ఇదిగో దేవుడు అంటున్నాడు, చలో అందరు ఏం చేయండి, మీ అందరి భారాన్ని, మీకు ఏదైతే భారం ఉందో, కష్టం ఉందో, నష్టం ఉందో, ఏదైతే ప్రాబ్లం ఉందో దేవుడి మీద వేసేయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదవండి మళ్ళొకసారి, నేను చదువుతా వినండి. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ కమ్ టు మీ, ఇక్కడ ఏమంటున్నాడంటే మీ భారాన్ని నేను తీసేస్తాను చెప్పట్లే డైరెక్ట్గా. నీకు భారం ఉంది కదమ్మా, నీకేదో గుండెల భారంగా ఉంది కదమ్మా, నీకేదో ముఖమంతా డల్ అయిపోయి సరిగా తినకుండా, లేకపోతే సరిగా ఉండకుండా, నీ భర్త ఏమో అని, నీ భార్య ఏమో అని, నీ పిల్లలేమో అని, లేకపోతే నీ బాస్ ఏమో అని, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చి నువ్వు కష్టంలో ఉండిపోతున్నావు కదమ్మా, నీకు భారం ఉంది కదమ్మా, నువ్వు చెప్పుకోలేకపోతున్నావు, నీ భర్త చెప్పుకోలేకపోతున్నావు, నీ భార్య చెప్పలేకపోతున్నావు, నీ పిల్లలకు చెప్పుకోలేకపోతున్నావు, నీ బాస్కి చెప్పుకోలేకపోతున్నావు, కానీ నీకు భారం ఉంది కదా, నీ కష్టం అనేది ఉంది కదా. దేవుడే ఉన్నాడు, ఇదిగో రా ఫస్ట్ నా దగ్గరికి, నా దగ్గరికి రా నువ్వు, నేను డోర్ టచ్ చేస్తున్నా, నీకు డోర్ లాక్ చేస్తున్నా, నన్ను రా నా దగ్గర రా, నన్ను స్వీకరించు, యాక్సెప్ట్ మీ, నన్ను నీ హృదయంలోకి ఆహ్వానించు, నీ హృదయంలో నన్ను ఉంచుకో, నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో, నీ ఆలోచనలు పవిత్రంగా పెట్టుకో, నీ హృదయాన్ని నిష్కలంకంగా పెట్టుకో, నిర్మలంగా పెట్టుకో. కుళ్ళు కుతంత్రాలు, వ్యభిచారాలు, దోపిడీలు, దొంగతనాలు, అన్యాయాలు, అక్రమాలు ఇంకేమీ పెట్టుకోవద్దు. నీ హృదయంలో నేనుండాలి, నీ హృదయంలో నేనుంటే నేను నిన్ను ఆహ్వానిస్తాను, నువ్వు నా దగ్గరికి రావాలి. అంతే, వస్తే ఏం చేస్తాను, సమస్త భారాన్ని ఇదిగో నా మీద నేను మోస్తాను. ఇంతసేపు నీ కష్టం ఉంది కదమ్మా, ఆ కష్టం నేను మోస్తా. ఇంకా నుంచి నీకు బాధ ఉంది కదా, నీ బాధని నేను మోస్తా. నీకు అవమానాలు ఉన్నాయి కదా, అవమానాలు నేను మోస్తా. నీకు చెప్పుకోలేనంత ఆ యొక్క ఏదో సీక్రెట్ ఉంది కదా, అది నేను చూసుకుంటాను. అమ్మ నీ భర్త నేను సంతోషంగా ఉంచుకోలేకపోతున్నావు, నేను పట్టించుకోవట్లేదు, నీతో మాట్లాడట్లేదా, నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావా, ఇదిగో నా మీద పెట్టు, నీ మోస్తుంది. అయితే నా దగ్గరికి రా, నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి, నేను చెప్పినట్టు ఉండు. నీకు ఇక్కడ మేలు జరుగుతుంది, అక్కడ మేలు జరుగుతుంది. నీ విశ్రాంతి అంత, నీకు విశ్రాంతి ఇచ్చేస్తాను, నీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తాను, ఫ్రీగా ఉంటావు, ఫ్రీగా ఉంటావు. కాబట్టి ఇదిగో సమస్తమైనటువంటి భారాన్ని మోస్తా, ఏ భారమైనా సరే, ఎంతటి భారమైనా సరే నా దగ్గరికి రా, నేను నిన్ను విశ్రాంతి కలగజేసి నాతో ఉంచుకుంటాను. ఎందుకనంటే ఇదిగో నేను సాత్వికుడను, దీనమస్సు గలవాడను, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, నా కాడి సులువుగా ఉంటుంది, మీ కాడి ఎంత బరువుగా ఉండదు, నా కాడి సులువుగా ఉంటుంది. కాబట్టి నా దగ్గరికి రండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ భారములు అన్ని భారములు నా మీద వేయండి, ఫస్ట్ నా వాక్యాన్ని వినండి, నన్ను చేర్చుకోండి, నన్ను మీరు మర్యాద ఇవ్వండి, నాకు మర్యాద ఇవ్వండి, నన్ను మీ జీవితంలో మొట్టమొదటిగా ప్రయారిటీగా పెట్టుకో. లేసారా, ఇదిగో నా తండ్రి. మీరు ఆడుకుంటున్నారా, ఇది ఫస్ట్ నా తండ్రి. మీరు పాడుకుంటున్నారా, ఇదిగో నా ఫస్ట్ నా తండ్రి. మీరు జాబ్ చేసుకుంటున్నారా, ఫస్ట్ నా తండ్రి. ఫస్ట్ దేవుణ్ణి మొదటిగా మీ జీవితాల్లో మీరు ఉంచండి. దేవుడు మన తగిన సమయంలో మనం అనుకున్న దానికి, మనకు కావాల్సిన దానికి, మన అవసరాలను తీరుస్తాడు. అందుకే అంటాడు సమస్త భారమును నా మీద మోపండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం రాసి పెట్టుకోండి. సమస్త భారం, ఏ భారమైనా సరే దేవుని మీద మోపండి, దేవుడు మీ భారాన్ని మోస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు. దేవునికి మొట్టమొదటిగా అది మనం చేయాలి. ఓకేనా? చలో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందన మా దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకొంచినాము తండ్రి. ప్రభువా, మా భారాలు మోస్తున్నారు తండ్రి మీరు.
మాకెంతో కష్టాలు ఉన్నాయి, ఎన్నో నష్టాలు ఉన్నాయి ప్రభు. అనేక మంది స్త్రీలు ఈరోజు భర్తలు అత్త మామలు బాగలేక భర్త బాగలేక తండ్రి ఎంతో క్షోమ నరక బాణం వేయిస్తున్నారు ప్రభు. వారి సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక తండ్రి వారి హృదయ భారం కలిగి వారు బాధపడుతున్నారు. ఎంతోమంది మరి తగిన టైంలో తండ్రి ఒక పని చేయడానికి జాబు లేక బాధపడుతున్నారు. ఎంతోమంది భార్యలు వారి భర్తల ద్వారా అవమానపడుతున్నారు. ఎంతోమంది భర్తలు తండ్రి వాళ్ళ భార్యలు సరిగా చూసుకోకుండా వాళ్ళ చూటుపొడి మాటలతో అధికార భావంతో కోపంతో గర్వంతో ఒకవేళ తమ భర్తల్ని తక్కువ చేస్తున్నారేమో తండ్రి. ఎంతోమంది తల్లిదండ్రుల పిల్లలు వారిని బాధ పెడుతున్నారేమో. ఎంతోమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నారేమో. ఒకవేళ ఎవరైనా అనారోగ్యం అనే భారంతో ఉంటే వారి భారాన్ని తీసివేయండి. ఎవరైనా సమస్యలతో సైకాలజికల్ ప్రాబ్లమ్స్తో ఆత్మశాంతి లేకుండా ఒకవేళ సమాధానం అనేది లేకుండా జీవితంలో డిప్రెషన్లో ఉంటే వారిని భారాన్ని తండ్రి మీ మీద వేసుకోండి తండ్రి. ఒకవేళ తండ్రి వారికి కావాలనుకున్న దానిని వారు సంపాదించుకోలేకపోతున్నారేమో. ఒక బిడ్డకు భర్త కావాలి, ఒక బిడ్డకు భార్య కావాలి, ఒకరికి ఇంకేదైనా సమస్య ఉంటే తండ్రి ఇవన్నీ సమస్యలను మేము ఈ సమయంలో తండ్రి మీ మీద వేస్తున్నాము. మా భారాలన్నీ, మా సమస్యలు, మా అడ్డులు ప్రతిదాన్ని తండ్రి మీ మీద మోపుతున్నాం ప్రభు. మిమ్మల్ని మా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాము. మీరు మా జీవితంలోకి రండి. మీరు మా జీవితంలో అన్నిటికంటే మొదటిగా మీరు మాకుండాలి, ప్రియారిటీగా మీరు మాకుండాలి తండ్రి. మా భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, జాబుల కంటే మీరు మాకు ఫస్ట్ ప్రియారిటీ. మా చేతులు విప్పి ఇదిగో తండ్రి మీకు ఇవ్వడానికి సహాయం చేయండి. మాకు మంచి మనస్సును, సమాధానమును, సంతోషమును దయచేయండి. మాలో ఉన్నటువంటి బాధలు తీసివేయండి తండ్రి. మీ బాధలు ఏమైనా ఉంటే దేవుడు చెప్పుకోండి. మీ బాధలు ఏమైనా ఉంటే దేవుడితో మీరు మాట్లాడుకోండి. మీ మనసులో మీరు దేవుడికి అప్పచెప్పించుకోండి తండ్రి. ఇదిగో తండ్రి మా బాధలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మా భారములు మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే మమ్మల్ని కాపాడేది, మీరే మమ్మల్ని నిలబెట్టేది, మీరే మమ్మల్ని తండ్రి రక్షించేది ప్రభువా. నడిపించండి తండ్రి, బాగుపరచండి ప్రభువా. మా హృదయాలను బాగుపరచండి. గాయములు తగిలి ఉన్నాయి. అనేకమైనటువంటి సూటిపోటు మాటల ద్వారా అవమానాలతో మా గాయములు అయిపోయాయి తండ్రి మా హృదయములకు. ఇదిగో తండ్రి పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, మా తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు తండ్రి. ఇదిగో మాలో ఉన్నటువంటి భారాన్ని తీసివేయండి. మా అందరికీ తండ్రి మంచి సమయాన్ని, మంచి ఆలోచన, మన బుద్ధిని, వివేకాన్ని దయచేయండి ప్రభు. మాతో మీరున్న పరిశుద్ధాత్మను సహాయం మాకు దయచేయండి. వాక్యాన్ని వినాలన్నా, వాక్యాన్ని చదువుకోవాలన్నా ఆలోచనను, సమయాన్ని తండ్రి ఇదిగో మేము వినాలి తండ్రి. ఆలోచనలు కలిగి తండ్రి మేము మంచిగా బ్రతకడానికి సహాయం చేయమని. మా మనసు నిష్కలంకంగా, నిర్మమటంగా తండ్రి, నిర్మలమైనదిగా ఉంటూ యథార్థమైనటువంటి హృదయం కలిగి బ్రతకడానికి సాయం చేయమని, మీ యొక్క వాక్యము ఇంకా నేర్చుకోవడానికి సాయం చేయమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఎంతమంది బైబిల్ ప్లాన్ స్టార్ట్ చేశారు ఈ సంవత్సరంలో? బైబిల్ మొత్తం చదువుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఇప్పుడు చదువురాణాలు ఉన్నారనుకోండి, హిందీ యాప్ ఉంది, తెలుగు యాప్ ఉంది, అప్లికేషన్ ఉందండి. పక్కన ఎవరైనా అడగండి, యాప్లో వాక్యం చదువుకోండి, వాక్యం నేర్చుకోండి. నేను చెబుతున్నాను ఒకటే మాట, మీరు దేవుని వాక్యానికి ఎంత విలువిస్తారో, దేవునికి ఎంత విలువిస్తారో, మీ బ్రతుకులు, మీ ఆలోచనలు, మీ హృదయాలు నిర్మలంగా ఉంటాయో, ఎంత బాగుంటారు. నిజంగా చెబుతున్నా, ఒక సహోదరుడి, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా